తెలంగాణ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతోంది బీఆర్ఎస్ లో ప్రచారం దూకుడు పెంచగా కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదన్నట్టుగా దూసుకొస్తోంది బీజేపీ కాస్త వెనకబడే ఉంది ఈ తరుణంలో రాజకీయాల్లో ఇంకా చేరికలు రాజీనామాలు కొనసాగుతోంది తాజాగా కాంగ్రెస్ కే అనిల్ రాజీనామా చేయగా బీజేపీకి విజయశాంతి గుడ్ బై చెప్పారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు సిపిఐ తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చాయి తాజాగా టీడీపీ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా తెలిసింది ఇందుకు కృతజ్ఞతగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తోంది సో ఏపీ స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి యాభై రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు కంటి ఆపరేషన్ కోసం మధ్యంతర బెయిల్ పొందారు ఇటీవలే కంటి ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ క్రమంలో తన రాజకీయ గురువైన చంద్రబాబు ఉండగా ఆయన్ని పరామర్శించడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు రేవంత్ రెడ్డి కలిసినట్టుగా తెలుస్తోంది ఇటీవల అర్ధరాత్రి వేళ రేవంత్ చంద్రబాబుతో భేటీ అయినట్టుగా సమాచారం ఈ సందర్భంగా బాబు తన శిష్యుడికి తెలంగాణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారని సమాచారం కేసీఆర్ బలాలు బలహీనతల గురించి కూడా రేవంత్ కి తెలిపారని టాక్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో అది టీడీపీకి ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకపోవడమే మేలని భావించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టుగా ప్రకటించారు అయితే ఏపీలో జనసేనతో పొత్తు ఉంటుందని రెండు పార్టీలు ప్రకటించాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన బిజెపి కూటమికి టీడీపీ మద్దతు ఇస్తుందని ప్రచారం జరిగింది కానీ చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ కి జయగొట్టారు సెటిలాస్ ఓటు బ్యాంక్ ని కాంగ్రెస్ వైపు మరల్చడంతో తన సీఎం గా చేసేందుకు ఇది దోహదపడుతుందని బాబు భావించారని సమాచారం ఇక రేవంత్ బాబు భేటీ జరిగిందన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మొత్తానికి తెలంగాణ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీడీపీ కాంగ్రెస్ గెలుపు కోసం ఇకపై బహిరంగంగానే ప్రచారం నిర్వహించిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం జరుగుతున్న ఈ విషయాలు చూస్తుంటే కాంగ్రెస్ ని గెలిపించడానికి బాబు సహాయం చేస్తున్నారా